తెలంగాణ సంస్థానం అంటే కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు అప్పుడు 8 జిల్లాలు ఇవి అంటే 10 అయినాయి తర్వాత 33 అయినాయి కానీ మహారాష్ట్రలో 5 జిల్లాలు కర్ణాటకలో 3 జిల్లాలు 16 జిల్లాల పరిగణ అందులో నిజాం నవాబు ఆధీనంలో ఎంకే ముహిద్దీన్ గారు చెప్పినట్టుగా ఫ్యూడల్ వ్యవస్థ ఆ వేలునుకున్నటువంటి వ్యవస్థ అందులో జమీందారులు జాగీర్దారులు దేశముఖులు వతందారులు పోలీస్ పటేలు పట్వాలీలు మాలి పటేలు అలాగే దొరలు ఇయాల ఆజాదీకి అమృత మహోత్సవం నరేంద్ర మోడీ ఇంటింటికి జెండా ఎగరేసుకొని చెప్తే ఆ రోజున జెండాలు ఎగరేసినే లేదు నరేంద్ర మోడీ అమిత్ షా చెప్తా ఉన్నాం మీకేం తెలుసు చరిత్ర గతం తెలుసుకుంటే తెలుస్తుంది ఇప్పటికైనా తెలుసుకోండి ఆనాడు అరిచివేతల మధ్య అకృత్యాల మధ్య వెట్టిచాకిని ఎదుర్కొంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఏదరో తంతడో ఎట్లా గుద్దుతాడో ఏం చేస్తాడో బండలు ఎవరెక్కి ఎత్తిస్తారో అనేటువంటి ఒక భయం భయం మధ్యన ఆనాడు ప్రజలు బతుకుతా ఉన్న సందర్భంలో మరి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ కార్మిక సంఘాల నాయకులు మరందరూ కలిసి ఏదేమైనా ఇక తెలంగాణలో గత్యంతరం లేదు భవిష్యత్తు లేదు ఈ నిజాం నవాబును గద్దదించకపోతే ఇక మనకు ప్రజాస్వామ్యం రాదు సామాజిక న్యాయం అసలు రాదు వెట్టిచాకి రద్దు కాదు ఈ పుడేల వ్యవస్థ ఓదు అనేటువంటి రాజకీయ వ్యవస్థ అంతం కాదనేటువంటి ఈ నినాదాలతోటే మరి సెప్టెంబర్ 11, 1947 అంటే స్వాతంత్రం వచ్చిన 26 రోజులకు తెలంగాణకు సాయుధ పడారు ఇచ్చినటువంటి నాయకులందరి యొక్క ఇవాళ చిత్ర అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఆనాడు రావినారెడ్డి బద్దమెల్లారెడ్డి మగ్దూమ్ మునుద్దీన్ రాజబోధర్ గౌడు లేదా ఇంకా అనేక మంది మరి త్యాగధనుల యొక్క వాళ్ళ యొక్క పిలుపు ఏం పిలుపది తెలంగాణ 50 మంది సంస్థాన ప్రజలారా ఇంకా గత్యంతరం లేదు మనం ఇంకా వేరే మార్గం లేదు నైజాం బాగా బలమైన వాడు మరి ఆయన సంపన్నుడు ప్రపంచంలోనే నారాయణ గారు చెప్పినట్టుగా 400 కోట్ల పైబడి ఆనాడే పెద్ద మొత్తం ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన ఎదుర్కోవాలంటే ఆయుధాలు పట్టాల్సిందే అని చెప్పి పిలిపిస్తే మరి ఆ పిలుపు ప్రభంజనమై ఊరు వాడ ఉప్పెనై ఎక్కడికక్కడికి పిడికిలెత్తుతూ ఇందాక మనోళ్ళు పాటలు పాడినారు మహిళలందరూ కూడా కారం పొడి రోకలి బండలతో అలాగే మిగతా అందరూ కూడా మట్టి మనుషులు ఆనాడు ఒడిసెలు కత్తులు కరటారాలు తుపాకులు అన్ని రకాలుగా పోగు చేసుకుని ఏదైనా వెట్టి చాకి రద్దు కావాలా బానిస సంఖ్యలను బద్దలు కొట్టాలా దున్నేవాడికి భూమి కావాలా ప్రజాస్వామ్యం కావాలా మరి ఇవాళ భారతదేశం విలీనం చేయాలని నినాదంతో మారు మోగింది తెలంగాణ అంతా కూడా రక్తసిక్తమైంది తెలంగాణ అంతా కూడా ఎక్కడ చూసినా మరి వీరోచిత పోరాట గాథలు కోకలుగా ఉన్నాయి ఆ పోరాటాల స్ఫూర్తితోటే మరి వాళ్ళ గర్వంగా చెప్పదలుచుకుంటే ఆ పోరాట సంవత్సరం లోపే 3000 గ్రామాలను గ్రామ రాజ్యాలుగా ప్రకటించిన ఘనత ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియపరుస్తా ఉన్నాను అంతేకాదు మరి అలా దొరలకి మీకు సలాం చెయ్యం అని చెప్పి ఎదిరించి చెప్పినటువంటి పరిస్థితి అలాగే దున్నేవాడికి భూమిని వేలాది ఎకరాల భూమి నేను ఒకటే మాట ఛాలెంజ్ చేయదలుచుకున్నాను భూమి సమస్య తీసుకున్నది ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడ కావచ్చు దున్నేవాడికి భూమి అని 1946లో నినాదం అది ఆ నినాదం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా పేదోళ్ళకు భూమి దక్కదాకా ఆ నినాదం సజీవంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను అందుకనే భూమి సమస్య భుక్తి సమస్య దాశుకుల సమస్య కొరకే తెలంగాణ సాయుధ పోరాటం సాగింది అయితే ఈ పోరాటం దీన్ని వక్రీకరించే పద్ధతిలో అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఎక్కువగా సమయం తీసుకోను కానీ ఇలా బీజేపీకి సంబంధించి చూస్తే వాళ్ళకి ఏమి సంబంధం వాళ్ళు ఒక మతోన్మాద పార్టీ అది ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో నడిచే పార్టీ ఇప్పటికీ అప్పటికి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా 1925 స్థాపించబడ్డా స్వాతంత్ర పోరాటం దాని పాత్ర ఉందా తెలంగాణలో దానికి ఏం సంబంధం ఉంది అందుకనే ఇవాళ ఏదైనా వాళ్ళకు ఏంటంటే అధికారం ఎట్లన్నా చేసి ఈ దక్షిణ భారతదేశంలో మేము బాగా ఇయాల అందుకనే ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో చేస్తా ఉన్నారు అందుకనే మనం ఇవాల ఛాలెంజ్ చేయాలా ఒక మతోన్మాద ఫాసిస్టు రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజల వ్యతిరేక ప్రభుత్వ రంగ సంస్థ దౌసం చేస్తున్నటువంటి అలాగే మరి ధరలు బాగా పెంచేసి పెనుభారం మోపుతున్నటువంటి బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు అందుకనే ఎక్కడికక్కడికి బీజేపీ దురాఘాతాలు ఎండగట్టేందుకు ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను అలాగే రానున్న కాలంలో మనమంతా కూడా ఆలోచన చేయాలా ఇయాల మరి తెలంగాణ ఎవరైతే పోరాట యోధులు ఉన్నారో వాళ్ళ పెన్షన్లు ఎందుకు రిజెక్ట్ చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం అంత సిద్ధసిద్ధి ఉంటే ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళ మీరు పెన్షన్లు ఇవ్వరా అంతేకాదు ఇక్కడ మనం అడుగుతా ఉన్నాం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ అనేక మాటలు చెప్పాడు అసలు రావినాటి బద్దవనాటి మగ్దుకుపోయేది కనుక వాళ్ళు ఆనాడు పిలిపియకపోతే ఈ హైదరాబాద్ ఆజాద్ ఇది మరో పాకిస్తాన్లాగా ఉండేదని కేసీఆర్ నోటించిన మాటలు ఇలా మన మీడియాలో ఉన్నాయి అందుకనే ఇప్పుడు కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను మీరు ఇప్పటికైనా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీరు అఫీషియల్గా చేస్తామని చెప్పి ఇన్ని 8 సంవత్సరాలుగా చేయలేదు మీ పార్టీ కార్యాలయంలో జెండా ఎత్తుకున్నారు తప్ప మరి ప్రభుత్వ పరంగా చేయలేదు కానీ మన తెలంగాణ నుంచి ఆ రోజున ఆంధ్ర మరి భాషాపరిత రాష్ట్రాలు విడిపోయినటువంటి మహారాష్ట్ర 5 జిల్లాల్లో కర్ణాటక 3 జిల్లాలో అధికార పూర్వకంగా ప్రభుత్వ లాంఛనాలు జరుగుతున్నాయి ఇక్కడ మాత్రం జరగలేదు ఇది ఒక పక్షపాతం జరిగింది ఒక నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడు మేము ఈ సందర్భంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ జరిగిందని చెప్పేసి మన పార్టీ అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చింది ఇవాళ నేను కేసీఆర్ కోరేది ఒకటే నిన్న నేను వీర బైరాడ్పల్లి పోయొచ్చాను రాత్రిపూట అక్కడ ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ చెప్తా ఉన్నారు అయ్యా ఈ బురుజు సాక్షి ఇప్పటికీ ఆ తుపాకి గుళ్ళు కనపడతా ఉన్నాయి అందుకనే మీరు ఇవాళ మీరే న్యాయం చెయ్యాలా ఆనాడు నిజంగా తెలంగాణ కొరకు కొట్లాడింది పోరాడింది ఆ రోజు నైజాం రాజకీయ వ్యవస్థను అంతం చేసింది రజాకారులతో లేదా నైజాం పోలీసులతో కొట్లాడింది మరి కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అందులో వీర బైరాణిపల్లి పైన ఒకసారి కాదు అటాక్ చేసి 2 సార్లు అటాక్ చేసి దారుణంగా 118 మంది కూటిపల్లి బైరాణిపల్లి ఆ ప్రాంతంలో పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా మాకు ఒక పర్యాటక కేంద్రంగా కావాలని చెప్పి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావన చేశారు ఏదైనా నేను ఈ సందర్భంగా చెప్పేదంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బైరాణిపల్లి లాంటి మల్లారెడ్డిగూడెం లాంటి గుండ్రాంపల్లి లాంటి లేదా బొల్లెపల్లి లాంటి లేదా మాందపురం లాంటి ఇంకా అనేక చోట్ల ఎన్కౌంటర్లు ఎక్కడైతే అయినాయో ఎన్కౌంటర్లు ఉన్న ప్రతి చోట కూడా పర్యాటక కేంద్రంగా పెట్టి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్మృతులను ఈనాటి తరానికి తెలియపరిచేటువంటి బాధ్యత కేసీఆర్ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమంతా కూడా రానున్న కాలంలో మరి ఈ పార్టీ మరి భవిష్యత్తుకు ఎంక మురిద్దరు గారు మాట చెప్పాడు మనం ప్రజల మధ్య ఉండాలా ప్రజలతో మమేకం కావాలా ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మించాలా అందుకనే పల్లె పల్లెకు సిపిఐ నేను దాదాపుగా అనేక సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా తిరిగాను అన్ని 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 జిల్లా తిరిగాడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఊరిలో మన పార్టీ అవశేషాలు ఉన్నాయి అందుకని మనం పోతే తప్పనిసరిగా మన పార్టీ విస్తరణ అవుతుంది నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉన్నది అందుకనే ఇవాళ యువతరం పార్టీ నాయకత్వంలోకి వచ్చింది కాబట్టి అందరూ కూడా చిత్తశుద్ధితో ఒక పట్టుదలతో కార్యదీక్షతో కార్యోన్ముఖులు కావాలా పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజల కొరకు సిపిఐ దున్నేవాడికి భూమి ఇంకా ప్రభుత్వం అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూములు ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాల అమలు మీద ఒక పెద్ద ప్రత్యేక కార్యాచరణతో భవిష్యత్తుకు బాటలేద్దాం అదే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకిచ్చే నిజమైన నివాళులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.